Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలతో జగన్ సర్కార్ హ్యాపీ. ఎందుకంటే ఆ కేసుతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్కు సంబంధం లేదు. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై జగన్ సర్కార్ ఎందుకంత హ్యాపీగా ఉంది, దానికి కారణం ఏంటి అన్న విషయంలోకి వెళితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. సెంట్రల్ విస్టా నిర్మాణానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుతో ఏపీకి కానీ జగన్ సర్కార్కు కానీ నేరుగా ఎలాంటి సంబంధాలు లేవు. అయితే పాలనకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు, కోర్టు పరిధి గురించి సుప్రీం చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వ వాదనకు దగ్గరగా ఉండడం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం సెంట్రల్ విస్టా నిర్మాణానికి సుప్రీంకోర్టు ఓకే చెప్పేసింది. ఈ సందర్భంగా తన తీర్పు పాఠంలో చివరి రెండు పేజీల్లో సుప్రీంకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు క్రొత్త చర్చకు తెరతీశాయి. ఇంతకు ఆ కేసులో జస్టిస్ ఎంఎం కన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన బెంచ్ రాసిన తీర్పులో ఏముందన్నది ఆసక్తికరమని చెప్పాలి. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కూడా. ఏపీలో మూడు రాజధానుల నిర్మాణానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటప్పుడు కేసుల చిక్కులతో ప్రభుత్వ ఆలోచనల్ని అదిమి పట్టాలని భావించడం ప్రజా తీర్పును వ్యతిరేకించడమే అవుతుంది. మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ఏపీ హైకోర్టులో వస్తున్న వరుస వ్యతిరేక తీర్పులు నేపథ్యంలో జగన్ సర్కార్ చేస్తున్న వాదనలు తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు దగ్గరగా ఉండడాన్ని మర్చిపోకూడదు. ఇంతకు సెంట్రల్ విస్టా కేసులో సుప్రీం ఏమని పేర్కొందంటే, న్యాయస్థాన అధికారాల పరిధి దాటి చర్చించేలా ఈ కేసులో పిటిషనర్లు ఉత్సాహం చూపారు. మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ఒక ప్రాజెక్టుకు బదులు మరొక దానిపై నిధులు వెచ్చించాలని చట్ట నిర్దేశం లేకుండా మేము ప్రభుత్వాన్ని ఆదేశించగలమా? లేక ఈ న్యాయస్థానం నిర్దేశించిన ప్రాంతాల్లో కార్యాలయాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించగలమా అని పేర్కొన్నారు. అంతేకాదు, కోర్టుల పరిధి ఏమిటన్న విషయాన్ని అందులో పేర్కొనడం గమనార్హం. మేం పాలించడానికి లేం అంటే ఇక్కడ అర్థం కోర్టులు పరిపాలన చేయలేవని అర్థం. అంతేకాదు, పాలన విషయంలో మాకు ఎలాంటి కౌశలం నైపుణ్యం లేదు. ప్రభుత్వ చర్య, ప్రభుత్వ పాలసీ, రాజ్యాంగ భద్రతను, చట్టబద్ధతను పరిశీలించడంలో న్యాయస్థానానికి పరిమిత పాత్ర ఉంటుంది అని చెప్పడం ద్వారా కోర్టు పరిధి ఏమిటన్న విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రతి విషయానికి పిల్వేయడం, ప్రభుత్వ నిర్ణయాలకు మోకాలు ఆడే రీతిలో పిటిషన్లు దాఖలు చేయడం ఎక్కువైంది. ఈ విషయాన్ని సుప్రీం ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవేమంటే, న్యాయస్థానాలు ప్రజల విశ్వాసాన్ని కాపాడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్ల రూపంలో వ్యాజ్యాలు పెరిగిపోయాయి. కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ప్రశంసనీయ ఫలితాలు రాబట్టాయి. అయితే న్యాయస్థానాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలోనే పనిచేస్తాయని గ్రహించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. మొత్తంగా సెంట్రల్ విస్టా కేసులో సుప్రీం తాజా తీర్పును చూస్తే ప్రభుత్వాలు తీసుకున్న ప్రతి నిర్ణయంలో కోర్టు జోక్యం తగదన్న వాదనకు దగ్గరగా సుప్రీం తాజా తీర్పు ఉందన్న మాట వినిపిస్తోంది.